హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాల్. ఫ్రెండ్స్, 5 మినిట్స్లో మీ ముఖం తెల్లగా కాంతివంతంగా మార్చే ఒక మంచి టిప్ని చూద్దాం. ఈ రోజుల్లో కాలుష్యం వల్ల, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, కొన్ని స్టెరాయిడ్ క్రీమ్స్ వాడడం వల్ల ఫేస్ మీద మొటిమలు, మచ్చలు నల్లగా మారిపోతున్నారు. అటువంటి వారికి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్ ఏమిటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకుందాం. ఒక టీ స్పూన్ పంచదారని తీసుకుందాం. పంచదార న్యాచురల్ ఎక్స్ఫోలియేట్గా పనిచేసి నలుపును, డెడ్ సెల్స్ని చక్కగా తొలగిస్తుంది. తరువాత ఒక టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని తీసుకుందాం. కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. కాఫీ పౌడర్ అనేది మన చర్మాన్ని శుభ్రపరచడంలోనూ, అలాగే చర్మ రంధ్రాల్లో మలినాలను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, చివరిగా ఒక అరచెక్క నిమ్మరసాన్ని కలుపుకుందాం. ఈ నిమ్మరసం జిడ్డు చర్మాన్ని అరికట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. నిమ్మలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు చర్మంపై పేరుకుపోయిన నలుపును తొలగిస్తుంది. ఫేస్ సాఫ్ట్గా, కాంతివంతంగా మారడానికి సహాయపడుతుంది. ఇలా సగం కోసిన టమోటాని తీసుకోండి. టమోటా వలన ముఖం మీద ఉన్న నలుపును, ట్యాన్ని తొలగిస్తుంది. దీన్ని అప్లై చేసే ముందే మీ ముఖాన్ని క్లీన్ చేసుకొని అప్లై చేయండి. ఈ మిశ్రమంలో ఈ టమోటాని ఇలా డిప్ చేసి మీ ముఖం మీద ఒక 10 నిమిషాలు సున్నితంగా మర్దన చేయండి. దీని వలన రక్త ప్రసరణ బాగా జరిగి చర్మ రంధ్రాలు డీప్గా క్లీన్ అవుతాయి. ఇలా మర్దన చేశాక ఒక 10 నిమిషాలు ఆరనివ్వండి. ఇలా వారానికి 2 నుండి 3 సార్లు ట్రై చేయొచ్చు. ఇది స్క్రబ్బింగ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఇలా మర్దన చేయడం వల్ల చర్మం మీద ఉన్న నలుపు పూర్తిగా పోతుంది. ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది. ఈ మిశ్రమాన్ని కాళ్ళకు, చేతులకు, మెడకు కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీకు నిమ్మరసం పడకపోతే దీని ప్లేస్లో కొబ్బరి నూనెని తీసుకున్నా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది ఆరిన తరువాత కూల్ వాటర్తో కడిగేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇంట్లో దొరికే వాటితో ముఖంపై ఉన్న నలుపుని పోగొట్టే ఈ సింపుల్ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.